హలో అండి, అందరు బాగున్నారా? ఫిబ్రవరి గార్డెన్ టూర్ చూద్దాము. ఏమేమి ఉన్నాయి గార్డెన్లో అని మొత్తం అన్నీ కవర్ చేయలేదు. ఎక్కువ స్కేల్లో ఉన్నవి, కొంచెం హెల్దీగా ఉన్నవి, అంతే లార్జ్ స్కేల్లో ఉన్నవి మాత్రం కవర్ చేశాను. మెయిన్ మెయిన్గా చూద్దామన్నమాట ఏమేమి ఉన్నాయి అని. చాలా బిగ్గా చేయలేదు, వీడియో షార్ట్గా చేశాను అనమాట. చూద్దాము ఏమేమి ఉన్నాయో. ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళకి, నా పేరు స్వప్న, మేము లాస్ ఏంజెల్స్లో ఉంటామన్నమాట. చాలా గార్డెనింగ్ చేస్తాను, బ్యాక్ యార్డ్లో కూరగాయలు, పళ్ళు, ఇంకా ఇంటి ముందర కూడా చాలా పళ్ళను, ఫ్లవర్స్ అవి ఉంటాయన్నమాట. చూద్దాం పదండి ఏమున్నాయో. నాస్టార్షియమ్స్, ఇది సన్నజాజి ఇంటి ముందర, పుదీనా ఇంటి ముందర, టొమాటోసు ఇంటి వెనకాల గార్డెన్లో, రెడ్ క్యాబేజ్, గ్రీన్ క్యాబేజ్, కరివేపాకు, కొత్తిమీర, ఇవి నాస్టార్షియమ్స్. ఇంటి ముందర గ్రేప్ వైన్ కింద ఉంది కదా, అది దాని గ్రేప్ వైన్ పైన పందిరికి అల్లిచ్చానమాట. ఇంతకుముందు ఎప్పుడో 3 ఇయర్స్ బ్యాక్ స్ట్రాబెరీస్ ఉండేవి ఇక్కడ కింద, వాటి తర్వాత ఇంకా ఏమి వేయలేదన్నమాట. అసలు బలము ఎట్లుందంటే గ్రౌండ్లో ఎట్లా పెరిగాయి చూసారా, ఇంత ఇంత పెద్ద ఆకులు, అవన్నీ ఇంకా పైకి టెల్లస్ మీద పాకుతున్నాయన్నమాట. పూలు మాత్రం చూసారా, లోపల 2 రెక్కలకి డార్క్ కలరు షేడ్ లాగా వచ్చింది, మిగతా వాటికి లేదు. రకరకాల కలర్స్ అనమాట, డార్క్ రెడ్, ఎల్లో, ఇంకా లైట్ రెడ్. ఇంటి వెనకాల కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూసారా. ఇక్కడైతే నాస్టాషియమ్స్ బుష్ అనమాట. ఒకసారి ఇంక మనం అక్కడ వేసామంటే ఆ విత్తనాలు అవి రాలి పడిపోయి ఇంకా అవి మళ్ళా మళ్ళా వస్తూ ఉంటాయన్నమాట. ఇది ఎల్లో. ఇంక ఈ సన్నజాజి పందిరి ఇంకా డోర్కి పక్కనే కిచెన్ విండో ఉంది కదా, అక్కడ ఉంటుంది అనమాట. సీజన్లోనే పూస్తుంది కానండి, ఆ పూసినప్పుడు ఎంత అందంగా ఉంటుందంటే, ఇది మన సన్నజాజి కంటే కొంచెం డిఫరెంట్ అనమాట. మన అంటే ట్రెడిషనల్, ఇది రెడ్ కలరు మెరూన్ కలర్లో ఉంటుంది. ఇంకా పూ పూసినప్పుడు వైట్ అనమాట. వాసన కూడా భలే బాగుంటాయి. ఈ సీజన్లో అయితే ఇంటి ముందర అక్కడే కూర్చొని పనులంతా అక్కడే చేసుకుందాం అనిపిస్తుంది అనమాట, అంత అందంగా ఉంటుంది ఈ వైన్ మాత్రము. ఇంకా తాడు కట్టి ఆ పక్క కిచెన్ విండో పైకి ఇంకా ఇంటి ముందర కూడా వచ్చేలాగా అన్నట్టుగా ట్రైన్ చేస్తున్నాను, కట్ చేసేయకుండా. చూసారా పూలు ఎంత అందంగా ఉన్నాయో, వాసన కూడా అంత బాగుంటాయి. 2 పూలు తీసుకెళ్లి రూమ్లో పెట్టేస్తే ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు అంతా వాసన వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా పుదీనా, పుదీనా ఇన్వేసివ్ కాబట్టి మనము దాన్ని కంట్రోల్ చేయగలిగే ఏరియాలోనే వేయాలన్నమాట. ఓపెన్ గ్రౌండ్లో వేస్తే బాగా పెరిగిపోతుంది. సో ఇంటి ముందర కిచెన్ విండో కింద ఉంటుంది అన్నమాట నాకు పుదీనా. ఇంకా సీజన్ అయిపోయినప్పుడు ఇంకా ఎండిపోయినట్టు అయిపోయి పురుగంతా తినేసట్లు అయిపోతుంది, అప్పుడు కట్ చేసేస్తాను. ఇంకా దెన్ మళ్ళీ నీళ్ళు అవి పడుతూ ఉంటాం కాబట్టి మళ్ళీ దానంతట అదే పెరిగిద్ది అనమాట. లో మెయింటెనెన్స్ బాగా. ఈ కిచెన్ విండో కింద ఎందుకు పెట్టానంటే పొద్దున సన్ మాత్రమే వస్తుంది, ఎక్కువ హీట్ ఇష్టం ఉండదు అనమాట వీటికి. ఇంకా టొమాటోస్, మోస్ట్లీ టొమాటో బ్లాక్ క్రీమ్ ఉన్నాయి. ఇంకా కాయలు అయితే బాగానే ఉన్నాయన్నమాట. టొమాటోస్ అయితే చాలా కొంటున్నామండి, దాదాపు 2 మంత్స్ 3 మంత్స్ అవుతుంది అనుకుంటే స్టార్ట్ చేసి. ఒక ఎల్బీ వచ్చి కనీసం $2 అన్న అంటున్నారు. ఎల్బీ అంటే 450 గ్రామ్స్ అనమాట, చాలా ఎక్స్పెన్సివ్. ఇంకా అడపదడప వస్తున్నాయి. ఈ బ్లాక్ క్రీమ్వి లాస్ట్ ఇయర్ సమ్మర్ నుంచి పెట్టినవేనమాట చెట్లు, కొన్ని ఉంచా కొన్ని తీసేసా. ఇవే కాయలు బాగా వస్తున్నాయి. ఇంకా ఈ పక్క బెండకాయలు ఉన్నాయి కదా, ఈ మూల ఇంతకుముందు సమ్మర్లో చూసారు, అక్కడ కొన్ని ఉన్నాయి కానీ పూత బాగా వస్తుంది కానీ పిందెలు పడట్లేదు, తక్కువ వస్తున్నాయి కాయలు. మరేమన్నా ఎండ అంటే సమ్మర్లో ఏమన్నా వస్తాయేమో చూడాలి. ఇది ఇది కూడా బ్లాక్ క్రీమ్ అనమాట, 2 ఉన్నాయి ఇక్కడ. ఇది మునగ చెట్టు కింద పందిరి దగ్గర ఉన్నాయి అనమాట. సమ్మర్లో కంటే ఇప్పుడే బాగా వస్తున్నాయేమో పిందెలని అనిపిస్తుంది అనమాట. దాదాపు ఒక నెలన్నర నుంచి స్టార్ట్ అయ్యి కాయలు బాగానే పడుతున్నాయి. ఈ మధ్యనే కొంచెం చికెన్ మెన్యూర్ అది వేసానమాట, కొద్దిగా అంత కదిలిచ్చినట్టు కదిలిచ్చి మొదుల దగ్గర వేసా. ఇదేమో ఇంకొక ఇండిటర్మినేట్, ఇది గుర్తులేదు నాకు, ఏదో విత్తనం పడి మొలిసిందనమాట. కాయలేమో చాలా టైనీగా ఉంటాయి కానీ పందిరి ఇట్లా పాకుతుంటే దాన్ని పైకి కట్టేసి ఆ పీచెస్ ట్రీ ఉంది కదా దాని మీదకి పాకిస్తున్నాను అనమాట. అడపదడప వస్తున్నాయి ఇవన్నీ కూడా, హోప్ అనమాట. ఇంకా ఇవి వచ్చి ఇవి మళ్ళీ బ్లాక్ క్రీమ్, ఎక్కువ కాయలున్న చెట్లన్నీ బ్లాక్ క్రీమ్ వెరైటీ అనమాట. ఇంకా వీటి మీద హోప్, నాకు సమ్మర్ కాబట్టి నాకు ఇప్పుడు అసలు లేకుండా ఇప్పుడు విత్తనాలతో స్టార్ట్ చేయాలంటే నాకు లేట్ అవుతుంది కాబట్టి ఎప్పుడైనా లాస్ట్ సీజన్వి నేను ఇక్కడ వదిలేస్తాను. కొన్ని ప్లాంట్స్ వదిలేస్తే ఏమైందంటే అవి నాకు ఎర్లీ స్ప్రింగ్, ఇంకా ఎర్లీ సమ్మర్లో కాయలు వస్తాయన్నమాట నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అయ్యేలోపు. ఇవన్నమాట, ఇవి పూత అయితే విపరీతంగా వస్తుంది, ఆకులు విపరీతంగా అవుతున్నాయి కానీ కాయలు మాత్రం పడట్లేదు. ఇంకా వెయిట్ చేస్తున్నా నేను, లాస్ట్ సమ్మర్ కూడా పెద్ద కాయలేదు. ఇంకా కాస్తే ఉంచుతాను ఎర్లీ సమ్మర్లో. ఇది ఇంకొక బ్లాక్ క్రీమ్ అనమాట, ఇక్కడంతా కాకర పందిరి ఉండేది కదా అది కట్ చేసేస్తుంది, అంత ఎండిపోయింది అనమాట.
ఇది కూడా కాయలు తక్కువను ఫాలేజ్ ఎక్కువ. కొన్ని ఏరియాస్లో ఎందుకో మరి ఎండ పడకనో మరి గ్రౌండ్లో నైట్రోజన్ ఎక్కువ ఉండో తెలియదు కానీ ఆకులు ఎక్కువ. ఇవి చూసారా, క్యాబేజ్, గ్రీన్ క్యాబేజు రెడీ అవుతున్నాయి. స్లో ఉన్నాయి ఎందుకంటే వింటర్ కాబట్టి, కానీ మనకి ప్లాంట్స్ అయితే సర్వైవ్ అవుతాయని తెలిసిందనమాట. రెడ్ క్యాబేజు, గ్రీన్ ఏకరు, రెడ్ ఏకర్ అనమాట. ఇవి గ్రీన్ కాదు, గోల్డెన్ ఏకరు, రెడ్ ఏకరు. ఇక్కడే అన్ని మిక్స్ ఉన్నాయి. రెడ్ ఏకర్ ఏమో కొంచెం పొడుగ్గా పెరుగుతున్నాయి. ఇది చూసారా, పర్ఫెక్ట్ క్యాబేజ్. ఈ గ్రీన్ ఏకర్ ఏమో గ్రౌండ్కే అంటుకొని ఉండి మంచి షేప్ అనమాట, షేప్ అండ్ డిజైన్గా ఉంటున్నాయన్నమాట. చాలానే ఉన్నాయి, పెట్టినవన్నీ సర్వైవ్ అయ్యాయి. కానీ మరి ఎంత బిగ్ హెడ్స్ వస్తాయి ఏంటనేది అయితే తెలీదు. ఇది ఫస్ట్ ఇయర్ అనమాట నేను క్యాబేజెస్ పండించడం. బట్ నిజానికైతే ఈ రెడ్ ఏకర్ అయితే నాకు ఇంకా హెడ్ ఫామ్ అవుతున్నట్టుగా లేదు. మరి వస్తాయో బోల్ట్ అయిపోతాయో తెలీదు. ఇంకా ఇవి ఆలుగడ్డలు, కుండీలో కొన్ని ఉన్నాయి. గ్రౌండ్లో అయితే వాలంటీర్ ప్లాంట్సే, లాస్ట్ ఇయర్వి. కుండీలో నేను నాటాను అనమాట. సో ఇవి ఇక్కడ ఉన్నాయి కదా, దీనిపైన ఇంకేమైనా కొంచెం మల్చి కానీ మట్టి కానీ వేసుంటే ఇంకొంచెము ఎక్కువ వచ్చాయేమో, జస్ట్ నాకు వేయలేదు. ఇవి ఇంకొక రెండు కుండీలో నాటినవి. ఇవి చాలా అంటే ఫస్ట్, అన్నిటికన్నా ఫస్ట్ నాటినవి అనమాట. వీటి కింద కొంచెం మట్టి వేసి కొంచెం మల్చి కూడా వేసా. ఈ ఆపిల్ ట్రీస్ ఆకులు ఉన్నాయి కదా, దాని కింద అంతా మల్చు అది తీసుకొచ్చి వేసాను అనమాట. ఇట్లా కూడా వేయొచ్చు. ఇట్లా వేసినా కూడా మట్టి లేకపోయినా కూడా ఆలుగడ్డలన్నీ పెరుగుతాయి. ఇంకా బ్రౌన్ మెటీరియల్ మంచిగా కాంపోస్ట్ అవుతుందనమాట. ఇంకా ఉల్లిగడ్డలు, వెల్లుల్లిపాయలు అయితే ఇంకా గార్డెన్ అంతా ఉన్నాయి అక్కడక్కడ. చాలామంది అంత ఒకే దగ్గర అంటే ఒక రెక్టాంగిల్లో లేదా స్క్వేర్లో ఉల్లిగడ్డలు అన్నీ ఒక దగ్గర, వెల్లుల్లి అన్నీ ఒక దగ్గర అట్లా వేస్తారు కదా. నాకు కూడా అట్లా నచ్చుతుంది. కానీ నా గోఫర్స్ వల్ల ఏంటంటే, ఓ ఇక్కడ మీకు గుర్తుందో లేదో, చాలా వెల్లుల్లి తీసుకెళ్ళాయి గోఫర్స్ వల్ల. ఏమైందంటే అది ఒక స్టార్ మొదలుపెట్టింది అనుకోండి, ఇంకా లైన్ బట్టి ఆ ఏరియాలో ఉన్న ఉల్లిగడ్డలు కానీ వెల్లుల్లి కానీ మొత్తం తీసుకెళ్ళిపోయింది అనమాట. అందుకని చెప్పి ఒక దగ్గర ఐసోలేట్ చేయకుండా నేను గార్డెన్ అంతా నాటుతాను. ఇంకెక్కడన్నా మొదలు పెట్టిందంటే ఆ ఏరియాలో ఉన్న నాలుగైదు తీసుకెళ్ళినా కూడా మిగతా ఏరియాలో అన్నా బతుకుతాయి కదా అందుకని చెప్పి. సో గోఫర్స్ అట్లాంటివి, క్రిటర్స్ ఉన్నప్పుడు ఇట్లా మెథడ్ పనిచేస్తుంది అనమాట. పోయినవి అవి తినేసినాయి అనుకోవాలి, మిగతాయి అన్న మనకు సర్వైవ్ అవుతాయి. కొన్ని అయితే ఫ్లవర్ వస్తున్నాయి ఉల్లిగడ్డలు, మరి ఎందుకో తెలీదు. ఇవన్నీ విత్తనం నుంచి పెరిగినాయి అనమాట మోస్ట్లీ 99%. ఇంకా వెల్లుల్లి, వెల్లుల్లి యాక్చువల్గా వెల్లుల్లి నాటుతాం అనుకోండి. సో అన్నీ హెల్తీగానే ఉన్నాయి. ఈ వెల్లుల్లి వచ్చి జూన్ జూలై ఆ టైంకి హార్వెస్ట్ వస్తాయన్నమాట. చూసారా, ఫ్లవర్ వస్తుంది. నేను అనుకోలేదు ఇట్లా విత్తనం నుంచి వేసినప్పుడు కూడా ఫ్లవర్ వస్తుందని. జనరల్గా అయితే సెట్స్ నాటినప్పుడు వాటి నుంచి పువ్వు వచ్చి విత్తనాలు వస్తాయి. కానీ మన విత్తనాల నుంచి వేసినప్పుడు జనరల్గా అయితే బల్బ్ రావాలి. మరి తెలియదు, ఈ ఎక్స్టెండెడ్ కోల్డ్ అయింది కదా ఈసారి మాకు, దానివల్ల ఏమైనా బోల్ట్ అయిపోతున్నాయేమో ఇవి కూడా అని అనిపించింది. ఇక్కడ వంకాయ మొక్క, ఇది బ్లాక్ బ్యూటీ. స్లగ్స్ తిని తిని పెడుతున్నాయి. ఇంక కొంచెం ఎండ మొదలైతే గనక ఈ వాన కూడా తగ్గిపోయి ఇంక ఈ ప్లాంట్ పికప్ అవుతుంది అనమాట. ఇంక ఇది కరివేపాకు అండి, చూసారు కదా ఎంత అందంగా ఉందో. ఇది గ్రౌండ్లో నాటింది కాకుండా కుండీలో ఇంకా రెండు ఉన్నాయి, అవి కూడా హెల్తీగా ఉన్నాయి. గ్రౌండ్లో నాటితే గోఫర్ ఏమైనా తీసుకెళ్లిద్దేమో, కొంచెం బలంగా అయిన తర్వాత నాటుదామన్నట్టుగా అవి రెండు కుండీలోనే ఉంచానన్నమాట. ఒకసారి అవి బాగా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత గ్రౌండ్లో నాటేస్తాను అవి కూడా. ఇంకా కొత్తిమీర అండి, కొత్తిమీర నేను కుండీలలోనే పెంచుతాను యూజువల్గా అయితే, గ్రౌండ్లో కంటే, అన్లెస్ విత్తనం పడి ములిస్తే తప్ప. ఇంకా ఒక బ్యాచ్ తెంపుతూ ఉన్నప్పుడే నేను మళ్ళీ మళ్ళీ విత్తనాలు అట్లా చల్లుకుంటూ వస్తానన్నమాట దాంట్లో. అందుకే మీకు డిఫరెంట్ సైజుల్లో కూడా కనిపిస్తున్నాయి. ఇంకా మొలిచినప్పుడు వాటిని అక్కడ నుంచి తీసి ఇంకో కుండీలో అట్లా అట్లా పెడతాను. ఎనీ టైము మనకి కొత్తిమీర గార్డెన్లో ఉండేలాగా కావాలంటే కనుక విత్తనాలు మనం ఎనీ టైం వేసుకుంటూ రావాలన్నమాట. ప్రతి నెల విత్తనాలు వేసుకుంటూ రండి, వచ్చినట్టుగా ఆ కుండీలో అక్కడక్కడ స్ప్రెడ్ చేసుకుంటారా అండి, అప్పుడు ఎనీ టైం ఉంటుంది అనమాట. కొన్ని ఉల్లిగడ్డలు కూడా ఉన్నాయి, అవి కూడా రీప్లాంట్కి రెడీ అవుతున్నాయి. దీంట్లో కూడా కొన్ని ఉల్లిగడ్డలు, కొంచెం ఒక కొత్తిమీర ఉందనమాట. ఇంకా ఇంకొక దాంట్లో మొన్న విత్తనాలు వేసా, అవి కొన్ని మొలిచాయి. ఇది కాలీఫ్లవర్ గా హార్వెస్ట్ చేసిందనమాట ఈ కుండీలో. చూసారా, ఇవి ఇప్పుడే మొలిచాయి. ఇంకొంచెం పెద్దగా అయ్యాక వీటిని తీసి రీప్లాంట్ చేస్తాను అనమాట. అట్లా ఇంకా మళ్ళీ మొన్న కొత్తగా వేసిన కుండీల్లో దాంట్లో మళ్ళీ కొన్ని విత్తనాలు వేసానమాట. అది ఇంకా నెవర్ ఎండింగ్, ఎవ్రీ మంత్ వేసుకుంటా వస్తే మనకి ఎప్పుడూ కొత్తిమీర అవైలబుల్లో ఉంటుంది అనమాట. ఇంకా పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అండి సక్సెస్ఫుల్ 2023 అండ్ 2024. ఎందుకంటే ఈ పచ్చిమిరపకాయలు లాస్ట్ స్ప్రింగ్ నుంచి కాయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పచ్చిమిరపకాయలు కొనలేదన్నమాట. అదొకటి మా నాకు ఇయర్ అంతా
ఇయర్ రౌండ్ నాకు హార్వెస్ట్ వచ్చేలాగా అన్నట్టుగా ఎప్పుడూ అనుకుంటున్నట్టు ఇవి మాత్రం సక్సెస్ అయ్యాయి. ఇంకా నెక్స్ట్ ఇయర్ టొమాటోస్ అట్లా ఉండేలాగాని ప్లాన్ చేస్తున్నా. చూడాలి, కొన్ని చెర్రీ టొమాటో వెరైటీస్, డిఫరెంట్ వెరైటీస్ అన్నీ వేసానమాట. స్ట్రాంగ్ ఉన్నాయి, రోజు వెళ్ళి కావాల్సినవి అప్పటికప్పుడు కోసుకొని వస్తున్నాను అనమాట. పచ్చిమిరపకాయలు, ఇంకా పూతాది ఉంది కదా, కొంచెం ఎరువు కూడా వేసా, ఇంకా పికప్ అవుతాయి అనమాట ఇంకా ఎండ మొదలయ్యేసరికి. చూసారు కదా ఏమేమి ఉన్నాయో, ఉన్నవాటికి అన్ని హెల్తీగా ఉన్నాయి కదా. ఇంకా స్ప్రింగ్ హార్వెస్ట్ కోసమో, ఇంకా అర్లీ సమ్మరు సమ్మర్ హార్వెస్ట్ కోసమో నేను ఆల్రెడీ విత్తనాలు వేయడం స్టార్ట్ చేశాను. టచ్లో ఉండండి, చూస్తూ ఉండండి. ఫిబ్రవరిలో ఏమేమో పెంచుకోవచ్చు గార్డెన్లో, మీరు సదర్న్ కాలిఫోర్నియాలో ఉంటే కనుక, లేదు సిమిలర్ వెదరు మన ఇండియాలో కూడా ఎట్లాంటి పెంచుకోవచ్చు అనేది మీరు నేర్చుకోవచ్చు. విత్తనాలు వేస్తూ ఉన్నాను. ఈ కాకరకాయ, బీరకాయ, గోకరకాయ లాంటివి వేస్తూ ఉన్నాను అనమాట. సెకండ్ బ్యాచ్ కూడా వేసాను, అవి కొన్ని రోజులు అయింది, అవి మొలవకపోతే మళ్ళీ థర్డ్ టైం కూడా వేస్తానమాట. ఇంకా కొన్ని కొన్ని వేస్తూ వస్తానమాట, ఎందుకంటే వెదర్ ఫ్లక్చుయేషన్ వల్ల కొన్నిసార్లు మొలుస్తాయి, కొన్నిసార్లు మొలవవు. మనం ఎంత తొందరగా వేస్తే అంత ఎక్కువ టైము మనము హార్వెస్ట్ చేసుకోవచ్చు, కాబట్టి తొందరగా వేసేస్తే బాగుండు, తొందరగా హార్వెస్ట్ వస్తుంది కదా అని అనిపిస్తుంది. అందుకని ఎక్కువ విత్తనాలు తీసుకొని 2-3 వేసి చూస్తానమాట. అవి మొలిచాయనుకోండి ఇంకొన్ని వేసేలాగా అట్లా. సో ఇంకొకటి, కొన్ని విత్తనాలు వేసా ఆల్రెడీ, క్యూకంబరు, వాటర్ మిలన్ ఇలాంటివి, వంకాయలు, బీట్స్, పాలకూర ఇలాంటివి, టొమాటోస్ ఒక 3 రకాలు ఇవన్నీ వేసా. అవి మొలక రాగానే చూపిస్తాను సీడ్స్ ఎట్లా తీసుకొచ్చాను, ఏ వెరైటీస్ ఎట్లా మొలిచాయి అని. వాటిని అవి మొలిచిన తర్వాత రీప్లాంట్ చేస్తానమాట, ఇంకా వాలీ సమ్మర్ సమ్మర్ హార్వెస్ట్ కోసము. అదండి ఆ టూరు, నచ్చిందనుకుంటా. బాగున్నాయి కదా ఈ ఇవేంటివి, స్నాప్ డ్రాగన్ ప్లాంట్, ఇక్కడ వెనకాల అక్కడ డాఫోడిల్ అనమాట. అందంగా ఉంది గార్డెను, ఉన్న వరకు చక్కగా ఉందన్నమాట. హ్యాపీ, థ్యాంక్స్ అండి చూసినందుకు. ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.